కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరమ్మ ప్రాజెక్టు జాప్యంలో తెలిపిన నిరసన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కథలాపూర్ జెడ్పీటీసీ నాగం భూమన్న ఎంపీపీ రేవతి గణేష్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత పాలనలో ఎలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు రైతులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్టంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు మానుకోవాలన్నారు మెప్పుకున్నటువంటి మెచ్చుకున్నటువంటి పనులు ప్రాజెక్టులు ఎత్తు రైతులకి ఇయ్యాల ప్రతి ఏరియాకు ఏ జిల్లాలైనా పనిచేసుకుంటూ రైతులకు నీళ్ళు ఇస్తుండ్రు మొన్ననే ఈ సంవత్సరం వర్షాలు పుష్కలం పడ్డాయి వర్షాలు పడకముందే అన్ని పంపులు లిఫ్ట్లు ఛాజ్ చేసి చెరువులు నింపితే అందరూ గోదావరి నీళ్లను కళ్ళకు అద్దుకొని కేసీఆర్ గారిని ఒక దేవుళ్ళ ప్రతి నీళ్ళు నీళ్ళిచ్చి మీ కాంగ్రెస్ వాళ్ళను సూరమ్మ చెరువుల పడవలు ఎక్కించి ఆ సూరమ్మ చెరువు నుంచి వరదకాలం నుంచి మిడుమా దించుతాం ఈ అంద కొట్టుకపోతారు మీరు అదైతే మాత్రం కంపల్సరీ అవుతుంది ఎందుకంటే అంత కొట్టుకపోయి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ బంగాళాఖాతంలో పడుతుండ్రు ఈ కత్లాపూర్ మండలు విమలాడ నియోజకవర్గానికి వచ్చి మీరు మాత్రం తప్పకుండా మిడుమానేరులో కొట్టుకపోతారని మేము ఆశిస్తున్నాము దయచేసి రైతులకు జరిగే మేలు పనికి అడ్డం పెట్టి మీరు ఎక్కడ అడ్డం పెడుతున్నారో అది కూడా మాకు తెలుసు మేము పేరు ఎప్పుడు అవసరం లేదు ఇవాళ ఇక్కడ ఈ ఉన్న కొంత కాలువ ఎందుకు ఆగిందో అది కూడా మీకు తెలుసు ఇవ్వలాపిన్రు ఎందుకు ఆగిందన్నది కూడా కానీ అవన్నీ అధిగమించుకుంటూ మేము వస్తున్నాం అతి త్వరలో సురమ్మ చెరువులో నీళ్లు పడతాయి అతి త్వరలో తప్పకుండా కుడియేట కాలువ కూడా మీరు ప్రజలను గందరగోళానికి గురి అయ్యకండి తప్పకుండా కుడి ఏదో మా కాలువ అవుతుంది ప్రతి చెరువు ఎండుతుంది కట్లాపూర్ మేడిపల్లి మండలు తెలంగాణ కూడా ఈ రెండు మండలాలు కూడా సస్యశామలం అవుతాయి దానికి మాకు వినోద్ కుమార్ గారు కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ మా మార్కెట్ చైర్మన్ బాపురెడ్డన్న గారు కానీ ప్రత్యేకంగా దీనికి కృషి చేస్తున్నారు వాళ్ళందరూ తప్పకుండా ఈ పనులను ఖచ్చితంగా నడిపిస్తారు చేస్తారు మీరు కొంచెము ఈ కాంగ్రెస్ వాళ్ళను నమ్మి రైతులు గందరగోళంకు గురవడం అవసరం లేదు ఇప్పుడే ఇక్కడ పని ఆపమంటారు అక్కడ స్టార్ట్ చేయమంటారు వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దు అతి త్వరలో వాళ్ళను పడవలెక్కించి ఇక్కడ వరద కాలువ నుంచి మిడిమానర్కు పంపే రోజుల దగ్గరికి వస్తుంది